శుభోదయం తెలుగు పద్యాలలో భాగంగా కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి తెలుగు బాల సంపుటి నుండి మరొక పద్యం నేర్చుకుందాం. ఈ పద్యం ధనము దాన గుణాలు వాటి గురించి తెలియజేస్తుంది. ఆ పద్యం ఏమిటో చూద్దాం. పెట్టె నిండ కూడబెట్టిన సిరులకు తగిన రక్షణము త్యాగ గుణం అలుగు పారి చెరువు జలముల కాపాడు లలిత సుగుణ జాల తెలుగు బాల. పెట్టె నిండ కూడబెట్టిన సిరులకు తగిన రక్షణము త్యాగ గుణం అలుగు పారి చెరువు జలముల కాపాడు లలిత సుగుణ జాల తెలుగు బాల. ఈ పద్యం భావం చూసినట్లయితే పెట్టె నిండ కూడబెట్టిన సిరులకు తగిన రక్షణము త్యాగ గుణము అంటే పెట్టె నిండా చాలా డబ్బులు ధనము కూడబెట్టుకున్నా కూడా దానికి రక్షణ అనేది ఎప్పుడు అంటే త్యాగగుణం. అంతా దాచిపెట్టుకొని పిసినారి లోభి అని అనిపించుకోకుండా ఆ ధనాన్ని కొంత మనం సంపాదించిన దాంట్లో కొంత భాగం దాన ధర్మాలకి ఉపయోగించినట్లయితే మనం కూడబెట్టుకున్న ధనానికి అది రక్షణ అని అర్థం అన్నమాట. అలుగు పారి చెరువు జలముల కాపాడు అంటే చెరువులో నీళ్లు నిండా ఉన్నప్పుడు ఆ చెరువు కట్టతెగి అసలు మొత్తం నీళ్లు పోయే ప్రమాదం ఉంది. కానీ చెరువు పక్కన చుట్టుపక్కల ఉండే అలుగులు ఏవైతే ఉంటాయో చిన్న చిన్న రంధ్రాల ద్వారా నీరు పోయి పక్కన పిల్ల కాలువల్లోకి చేరుతుంది. ఆ అలుగులల్లో పారే నీటి వల్ల చెరువుకి నష్టమేమీ ఉండదు. చెరువులో నీరు అట్లానే ఉంటుందన్నమాట. ఒకవేళ అలుగుల్లో నీరు పారకుండా ఉంటే ఆ చెరువు కట్ట తెగిపోయి మొత్తం చెరువులో నీరు ప్రవహించే ప్రమాదం ఉంది. కాబట్టి అలుగులల్లోంచి కొంత నీరు పోయినంత మాత్రాన చెరువులో ఉండే నీటికి వచ్చిన నష్టమేమీ లేదు అని అర్థం అన్నమాట. దీన్ని బట్టి తెలియజేస్తోంది ఏంటి, డబ్బులు చాలా దాచిపెట్టుకున్నా దానివల్ల ఉపయోగం ఉండదు, రక్షణ ఉండదు, అది ఏదో విధంగా మనం నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకే కొంత భాగమైన మన సంపాదనలో దాన ధర్మాలకి ఉపయోగించాలి అని ఈ పద్యం యొక్క భావం. పెట్టె నిండ కూడబెట్టిన సిరులకు తగిన రక్షణము త్యాగ గుణం అలుగు పారి చెరువు జలముల కాపాడు లలిత సుగుణ జాల తెలుగు బాలా.